సీఎం సంతకం ఉండాలి, సీఎం రిజిస్టర్ లో ఉండాలి సంతకం. బలమైన సంతకం అంటే సీఎం ఎమ్మెల్యేలకు ఏముందండి, బొచ్చుడు మంది ఉంటారు, సీఎం సంతకమే. సీఎం అభ్యర్థి కనుకే ఒక సీఎం గా బలమైన సంతకం ఉండబోతుందని చెప్పారు చాలా క్లారిటీగా. దీనిలో భుజాలకు ఉద్దేశించుకొని రకరకాల క్లారిటీ ఇచ్చుకున్న జనాలు నా టీడీ ఫోర్ అంటున్నారు. లేదండి, మా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ అడిగిపెట్టిన ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఏ పొత్తులున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అయితేనే జనసేన పార్టీలో ఏ లీడర్ అయినా ఏ క్యాడర్ అయినా ఆశిస్తారు. లేకపోతే ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అందరూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని, ఒక రాష్ట్ర దశ దిశ మారాలని రాజకీయాలకు వచ్చినాడు. మేం గానీ మిగతా నాయకులు గాని ఆయన సీఎం అభ్యర్థి కాదు అంటే ఏ నాయకులు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన కూడా ఉన్నారు, మీరు తలదించే పని ఎప్పుడు చేయను బలి పశువుని కాదు అంటే అర్థం ఏంటంటే తెలుసండి, నేను ఇన్నాళ్ళ పొత్తులు ఇచ్చేసి కావుగా ఉండి ఎవరికో ఊడిదిం చేయడం కాదు, అది బలి పశువులు కాదంటే. ఈసారి పొత్తుంటే కంపల్సరీ నేను సీఎం అవుతాను, నేను వాళ్ళకి నేను సాక్షించేటట్టు ఉంటాను, నా సంతకం బలంగా ఉండదని చెప్పడం అనమాట. మీరు అర్థాలు తీసుకుంటే ద్వంద్వ అర్థాలు చాలా ఉంటాయి. ఎవరికాలే రకరకాల అర్థాలు చేసుకుంటే మనం ఏం చేయలేము. కానీ అనాల్సిన మాట అనేస్తే సరిపోయేది కదా, నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను మా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అనాల్సిన మాట అనేస్తే ఈ అపార్థాలకి పెడార్థాలకి ద్వందార్థాలకి అవకాశం ఉండేది కాదు కదా సార్. ఒకటండి, దాన్ని ఏమంటారు చూసారా, ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే దాన్ని చెప్పే విధానంగా చెప్పడం గ్రేట్. ఆయన ఏం క్లియర్ చెప్పారు కదా, మన సంతకం బలంగా ఉండబోతుంది, అవసరమైతే సింగిల్ గా కూడా పోటీకి వెళ్తాను, సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటాను, లీడర్ సరైన సెలెక్ట్ చేస్తాను, ఎక్కడ గెలుస్తారో చూస్తా, ప్లాన్ చాలా క్లారిటీ చెప్పారు. దానికి నేను సీఎం అవ్వాలని ఒక రకంగా క్లారిటీ చెప్పాలి. సీఎం అంటే ఎవరైనా పవన్, నెక్స్ట్ రాష్ట్రంలో అంత సీన్ ఏ పార్టీకి లేదు సార్, అందరికి అయిపోయింది సీన్. పవన్ కళ్యాణ్ వ్యక్తులు కోరుకుంటుంది రాష్ట్రం. మిగతా ఇప్పుడు ఎన్నో రాజకీయం చూసారు, ఈ రోజు చర్చ ఏం జరుగుతుందండి, పవన్ కళ్యాణ్ గారి సభ మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యల మీద జరుగుతుంది. అర్థం అంటే ఏంటి, ఒక ఒక పవర్ఫుల్ నాయకుడు అయిపోయాడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే. ఒక ముఖ్య నాయకుడిగా ముఖ్య పార్టీగా జనసేన పార్టీ ఉంది, చుట్టూ జనసేన చుట్టూ తిరుగుతుంది. దీన్ని రకరకాల అర్థాలు చేస్తున్నాం, ఏం చేయడం. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్ గా ఒక సీనియర్ మోస్ట్ నాయకులు ఒక పవర్ఫుల్ ఒక జనసేననిలా మాట్లాడారు. మా అందరం చాలా ఉత్సాహంగా, మీరు అన్నారు కేరింతలు లేవు, కామేమో ఎవరు కేరింతలు, మీరు దగ్గర నుండి చూస్తే, మీరు ఎక్కడ మీడియా నుండి చూస్తుంటారు కానీ చాలా పవర్ఫుల్ గా కేరింత జనాల్లో మంచి నూతన ఉత్సాహం అయితే వచ్చింది. చాలా క్లియర్ గా చెప్పారు తప్ప, నేను ప్రత్యేకించి టీడీపీతో పొత్తులు ఉంటాను, బీజేపీని వదిలేస్తారని కూడా ఎక్కడ చెప్పలేదు. మనం సాధించినంత మట్టుకి ప్లానింగ్ వెళ్దాం, ఒకవేళ తేడా వస్తే నేను సింగిల్ గానే పోటీ చేస్తాను తప్ప మిమ్మల్ని తలదించుకొని చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు నా సలహాలు ఇవ్వండి, నా వెనకాల నాకు ఐడియాలు ఇవ్వండి, అలాగే నాకు వద్దు, నన్ను నచ్చి నేను చేసే వ్యూహాలకు ఎటువంటి రండి అని చెప్పారు క్లారిటీగా. ఒక అధినాటికి ప్రతి ఒక్కటి సార్, ముఖ శ్రీనివాస్ గారు, నన్ను శంకించేవాడు నా వాడు కాదు, నన్ను నమ్మేవాడు నా వాడు అని చెప్పి శంకించడం అంటే విమర్శించడమే, విమర్శించడం లాంటిది. సద్విమర్శలు కూడా చేస్తారు కదా కొంతమంది. ఎందుకంటే విమర్శ అంటే అంత ఉండాలి సార్, వీళ్ళ ప్లానింగ్ ఇచ్చాడు, వీళ్ళ ఐడియాలు ఇచ్చాడు, వీళ్ళ ఏం చేయాలో తెలియడం, ఈ వ్యూహాలు ఏం చేయాలో కూడా వీళ్ళ చెప్పేస్తుంటే అది నాయకుడు మనకి ఏమైపోవాలి చెప్పండి. ఆయనకంటూ ఒక ప్లాన్ ఉందండి, ఒక వ్యూహం ఉంది. అలా కాదండి, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి, కొత్త సినిమాలు కూడా సైన్ చేశారు కాబట్టి ఆయన క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు అవగాహన లేకపోవచ్చు. బహుశా ఆయన చుట్టూ ఉన్న కొంతమంది కోటరీ ఉంటారు కదా, ఆయనకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవి ఇచ్చి ఉండకపోవచ్చు అని చెప్పి కొంతమంది కొన్ని వాళ్ళ అభిప్రాయాన్ని ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఒక పరితపించే వాళ్ళు కొన్ని కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. దాన్ని శంకించడం అనకూడదు, సద్విమర్శ చేయడం, మీ మంచి కోసం చేసే, మీ మంచి కోసం చేసే విమర్శ మాత్రమే అది. సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ప్రతి పార్టీలో అవమానించేవాళ్ళు ఉంటారు, ప్రతి అసంతృప్తులు వాళ్ళు ఉంటారు. అవి ఏం పద్ధతి ఏం కాదు, ఆయన ఇబ్బంది ఏం కాదు. కానీ ఆయన ఎన్ని సినిమాల్లో బిజీ కూడా ఆయన తెలుసు, ఎవడ దొంగో, ఎవడ మంచోడో, ఎవడ వెనకాల తిరుగుతారో, అన్ని పవన్ కళ్యాణ్ గారు అవగాహన ఉంది. ఆయన ప్లానింగ్ అయితే చాలా క్లారిటీగా ఉంది. 2024లో బలమైన సంతకం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ బలమైన సంతకం పెట్టబోతున్నారు మా జనసేన అని. ఇది ఒకటే ఖాయం, మా ఇంటర్నల్ రిపోర్ట్ మనం చెప్తున్నాం కదా, మాకు అందరికీ తెలిసింది. అవగాహన మేము దగ్గరుండి వెళ్ళాలని చెప్తారు. జనాలు ఊహించుకుంటారు, దానికే ఉందండి డిగ్రేడ్ చేయడం కొంతమంది చూస్తారు. కొత్త వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి చూడడం తప్పలేదు, వాళ్ళ ఇష్టం ఉంది, ఎవరి నాయకుడి మీద నమ్మకం వాళ్ళకు ఉంటుంది. అలాగే మా నాయకుడు 2024లో బలమైన సంతకం, బలమైన సంతకం, సీఎం అభ్యర్థి సంతకం, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. రైట్, సీఎం పవన్ కళ్యాణ్ సంతకం, రైట్ అండి. మీరు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో అదే కాన్ఫిడెన్స్ అధినేత నుంచి వచ్చి ఉంటే బాగుండేది. మరి పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ గారు కూడా అంత కాన్ఫిడెంట్ గా ఏం చెప్పలే. మొన్న కాపు సంక్షేమ శాఖ మీటింగ్ లో హరిరామ్ జోగయ్య గారు, పాపం ఆ వయసులో కూడా, నిన్న మొన్నటి వరకు ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు, ఆ వయసులో కూడా ఆయన వచ్చి మీ పార్టీ నాయకులతో సమావేశం అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఒకటే, మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా
మీరు ఏ ఒప్పందంతో పొత్తు పెట్టుకున్నా మాకు పర్వాలేదు, కానీ మీరు ముఖ్యమంత్రి అయితేనే అని అక్కడ అక్కడ కండిషన్ పెట్టారు. కాపులు మద్దతు కావాలన్నా, కాపులు ఓట్లు వేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అయితే ఎవరు హర్షిస్తారు, అది మేము చెప్తున్నాం, అది పక్క. అది మటు దానికి లోబడే ఉన్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు తల ఏది మీరు వస్తారండి పోతా పోండి, నేను వేరే వాళ్ళు పొత్తిస్తాను, సీఎం అవను, వేరే వాళ్ళు సీఎం అని చేస్తాను, ఎక్కడా చెప్పలే ఆయన. అందుకే క్లారిటీగా మీకు గౌరవం ఇచ్చే పనే చేస్తాను. అలా చెప్పినా యాక్సెప్ట్ చేయరండి, అది చెప్పేది. అలా చెప్పినా నాకు తెలుసు.